నమస్తే అండి అందరికీ. బాత్రూంలో పైపులైనా సరే, సింక్ దగ్గర పైపులైనా సరే, వాటర్ మార్కులు పడడం వల్ల తెల్లగా మచ్చల్లా కనిపిస్తాయండి. నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకుని కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ పోసుకుని క్లీనింగ్ కోసం పెట్టుకున్నటువంటి బ్రష్తో రెండు కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇది బాత్రూంలో పైపు, వాటర్ మార్క్ బాగా పడిపోయి సోప్ అది మనం మార్కులు పడిపోయి తెల్లగా కనిపిస్తుంది. దీన్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. కొత్త పైపులా తయారవుతుంది పేస్ట్ అనేది. ఈ బ్రష్తోనే చక్కగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కూడా మనం ఈ విధంగా అప్లై చేసుకుని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత స్క్రబ్బర్తో స్క్రబ్ చేసినట్లయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ మనం ఇలా రుద్దేసుకుని వాటర్ పోసినట్లయితే కొంచెం మనకి ఆరిపోయిన తర్వాత తెల్లగానే మచ్చ మచ్చలుగా కనిపిస్తుందండి. అందుకని ఇలా స్క్రబ్ తీసుకుని ఇలా స్క్రబ్ చేసినట్లయితే మచ్చలు మొత్తం పోతాయి, వాటర్ మార్క్స్ అన్నీ తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటాయి కదా పైపుల మీద, అది మొత్తం పోయి మనకి బాగా కొత్త పైపులా తయారవుతుందండి. మంచి షైనింగ్గా ఉంటుందన్నమాట పైప్ అయితే మాత్రం. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ పాటు ఇలా మనం చక్కగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. చివరిగా మీకు ఒకసారి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ముందైతే మనకి చాలా నల్లగా వాటర్ మార్కులు పడి తెల్లగా కనిపించింది మనకి మచ్చ మచ్చలుగా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. కోల్గేట్ పేస్ట్తో మాత్రం చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనం ట్యాప్స్ అన్నీ కూడా ఇదే పద్ధతిలో స్టీల్ ట్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అదే పద్ధతిలో సింక్ దగ్గర ఉన్న మనం మరొక 2 ట్యాప్స్ కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసేసుకుందాం. ఇలా కొంచెం కోల్గేట్ పేస్ట్ ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆవి కొంచెం స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. పెద్దగా శ్రమ పడకుండా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చాలా రోజుల పాటు మనకు మాత్రం చాలా కొత్తగానే ఉంటాయండి. అసలు అంత తొందరగా మళ్ళీ మనం క్లీన్ చేసుకో అవసరం లేదన్నమాట. అంత నీట్గా క్లీన్ అయిపోతుంది కోల్గేట్ పేస్ట్తో మనం క్లీన్ చేసుకున్నట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుందండి టిప్, ఎవరికైనా తెలియకపోతే మాత్రం యూజ్ అవుతుందండి. ఓన్లీ ఒక కోల్గేట్ పేస్ట్తోనే మనం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అన్ని మన ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్స్ అన్నీ కూడా ఇలా మొత్తం క్లీన్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ముందు మనకి కలర్ మారిపోయి మనకి అక్కడక్కడ మరకల్లా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలా చక్కగా క్లీన్ చేసిన తర్వాత కొత్త పైపులా తయారవుతున్నాయి చూస్తున్నారు కదా.